ओम श्री गुरुभ्यो नमः ओम श्री मात्रे नमः ओम नमः शिवाय अंदर की नमस्कार इपड़ी वीडियो चेयर कारणमेंटे निना मोना आर्टिकल मैं व्हाट्सएप टेलीग्राम सोशल मीडिया विस्तृत स्पीड आर्टिकल रेंडु रोजुल्लो कानिपाक विनायक टेंपल मूसेस्तारु मल्ली मन के दर्शन विनायक चवति तर्वाते विनायक चवति नुंचे मूलवराट दर्शन उंटुंदनि चेप्तुन्नारु इदि एंतवरकु निजं असलु ఇది ఎంతవరకు నిజం ఎంతవరకు అబద్ధం అని తెలుసుకోవడం కోసం ఈ వీడియో చేయడం జరిగింది. ముందుగా ఈ విషయం తెలుసుకోవడం కోసం మేము దేవాలయ అధికారికి ఫోన్ చేయడం జరిగింది. కాణిపాకం దేవస్థానానికి ఫోన్ చేస్తే వాళ్ళు చెప్పిన విషయం కూడా వాళ్ళు చెప్పింది విని దానికి మీకు ఆ తెలియడం కోసం ఆ తెలపడం కోసం మీకు ఇప్పుడు ఈ వీడియో చేయడం జరుగుతుంది. మనకి ఈ కాణిపాకం అనే పుణ్యక్షేత్రం చిత్తూరు జిల్లాలో ఉంది. ఇక్కడే శ్రీ వర్షధి వినాయక ఆలయం. మెయిన్ విషయం ఏంటంటే పునర్నిర్మాణ పనులు చేపట్టున్నామని దేవస్థాన అధికారులు చెబుతున్నారు. అయితే ఈ నేపథ్యంలో ఆ యొక్క పనులు అనేవి దేవాలయానికి మొత్తానికి కాదు, ఒక గర్భాలయానికి మాత్రమే, అంటే మూల విరాట్ దర్శనం మాత్రమే మనకి ఈ రెండు రోజులు ఉంటాయని దాని అర్థం అన్నమాట. ఈ మూల విరాట్ ఉన్న గర్భాలయానికి పనులు చేయడం వల్ల మూల విరాట్ దర్శనం ఆఫ్ చేస్తారు. టెంపుల్ అయితే మొత్తం తీసే ఉంటుంది. వాళ్ళు ఇంకా మిగతా పనులు బయట ఎక్కడ చేసుకున్నా సరే మిగతా వాటికి అడ్డు లేదు కాబట్టి ఇబ్బంది లేదు. గర్భాలయం చేయడం వల్ల మూల విరాట్ దర్శించడానికి ఇబ్బంది అవుతుంది కాబట్టి ఆ మూల విరాట్ దర్శనాన్ని ఆఫ్ చేస్తున్నారు. దీనికి కూడా పరిష్కారం వాళ్ళు ఆల్రెడీ చూసి మనకి చేసి పెట్టున్నారు. ఏంటంటే అది తాత్కాలికంగా స్వామి దర్శనం కోసం ఆలయ ప్రాంగణంలోనే బాలవినాయక ఆలయాన్ని దేవస్థానం మళ్ళీ నిర్మించి ఈ ప్రత్యేక బాల విఘ్నేశ్వరుడికి ఈ యొక్క విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ చేశారు. అలాగే ప్రత్యేక పూజలు అభిషేకాలు హోమాలు నిర్వహించి అనంతరం భక్తులకి దర్శనార్థం సోమవారం నుంచి మనకు దర్శనం కలిగేలా చర్యలు తీసుకుంటున్నారు. అంటే మనకి ఈ దేవాలయం పుణ్యక్షేత్రం కాబట్టి కాణిపాక పుణ్యక్షేత్రం కాబట్టి ఎక్కడెక్కడి నుంచో మనకి దర్శనార్థం వస్తారు. ఇప్పుడు అనుకోకుండా వీళ్ళు దర్శనం అనే తింపులు అనేది మూసివేస్తే చాలా ఇబ్బందులు వస్తాయి. దాన్ని విస్తృతంగా ప్రచారం చేసి చెప్పాలి. ఎక్కడెక్కడికి పెట్టాలి, ఎక్కడెక్కడికి కటౌట్లు పెట్టాలి, ఎన్ని చేయాలి, ప్రతి దేవాలయం ఫర్ సపోజ్ మనం తిరుపతి వెళ్తున్నాం, తిరుపతి నుంచి వెళ్ళి ప్రతి ఒక్కరు కాణిపాకానికి వెళ్తారు. సో అక్కడ మళ్ళీ వాళ్ళు ఈ యొక్క కటౌట్లు పెట్టి కాణిపాకం రావద్దని చెప్పుకుంటూ ఉండాలి. కాబట్టి అలా జరగనివ్వరు. అది శుద్ధ అబద్ధం. అది అలా జరగనివ్వరు. టెంపుల్ అనేది ఎప్పుడు మూయరు. అసలు ఆ గర్భాలయం మూలగడ దర్శనం మాత్రమే ఆఫ్ చేస్తున్నారు. దానికోసం కూడా ఆల్రెడీ ప్రక్కనే ఒక బాల విఘ్నేశ్వరుని ప్రతిష్ఠించి ప్రాణప్రతిష్ఠ చేసి పూజలు నిర్వహించి మనకి దర్శనార్థం ఉంచుతారు. ఎటువంటి ఇబ్బంది లేదు. కాణిపాకం వెళ్ళవలసిన వాళ్ళు ఎటువంటి ఇబ్బంది లేకుండా నిర్మోహమాటంగా అక్కడికి వెళ్ళి మన వినాయకుని దర్శించుకుని క్షేమంగా ఇంటికి రావచ్చు అని చెప్పేసి దేవాలయ అధికారులు కూడా చెప్తున్నారు. ఈ యొక్క నిర్ధారణ కోసం మేము ఫోన్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా చెప్పడం జరిగింది ఇది. కాబట్టి భక్తులు ఎవరైనా సరే కాణిపాకం వెళ్ళాల్సిన వాళ్ళు నిర్భయంగా వెళ్ళండి, దర్శనం చేసుకోండి, సుఖ సంతోషాలతో వెనక్కి తిరిగి రండి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం అండి.